అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రం, మన రాష్ట్ర ప్రజలు కానీ మనము కానీ మన రాష్ట్ర బాగు కోరుకునే వాళ్ళు భయపడాల్సిన అంశం ఒకటి ఉంది. భయపడాలి, ఖచ్చితంగా భయపడాలి, తేరుకోవాలి, అలర్ట్ అవ్వాలి, అప్రమత్తం అవ్వాలి. లేకపోతే ఒక భయానక పరిస్థితులు, ఒక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత అత్యంత భయానక పరిస్థితులు వస్తాయి. అసలు గంజాయి కల్చర్ గతంలో ఎప్పుడైనా మన రాష్ట్రంలో ఉందా? అసలు గంజాయి బ్యాచ్ అనే బ్యాచ్ మన రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా? కానీ ఇప్పుడు మన రాష్ట్రం మొత్తం మీద చాలా నియోజకవర్గాల్లో గంజాయి బ్యాచ్లను ఉన్నాయి. గంజాయి బ్యాచ్ నైట్ 10:30 దాటితే కొన్ని ఏరియాలకు వెళ్ళాలంటే భయపడాలి. ఇప్పుడు పరిస్థితి, గత 4-5 ఏళ్ళుగా మనం చూస్తున్న పరిస్థితి, నేను దగ్గర నుంచి చూసా, ఒంగోలు కానీ రాజమండ్రి కానీ నేనే నేరుగా డైరెక్ట్గా చూశాను. రాజమండ్రి, ఒంగోలు, ఏలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో కొన్ని ఏరియాస్, ఇవి నేను ప్రత్యక్షంగా చూసినవి. ఇవి మరి మిగిలిన చోట ఎలా ఉందనేది మీకే తెలియాలి. నైట్ 10:30 దాటితే కొన్ని ఏరియాస్లో గంజాయి బ్యాచ్ ఉంది, అక్కడ అటువైపు వెళ్ళొద్దు అంటారు. సరే, అటువైపు వెళ్లకుండా ఉన్నా కొంతమంది ఇళ్ల మీదకు రాజకీయ కక్ష సాధింపుల కోసం ఈ బ్యాచ్లను పంపిస్తున్న దాఖలాలు కూడా కొన్ని ఉన్నాయి. రాజకీయ కక్ష సాధింపుల కోసం ఈ బ్యాచ్ల్ని పంపిస్తున్నారు. సో ఇది ఎంత అమానుషం అండి! గతంలో ఎక్కడ ఎప్పుడు మనం వినలేదు. ఉండొచ్చు, గంజాయి ఉండొచ్చు, అదేదో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు, ఎవడో అక్రమంగా అన్యాయంగా అడ్డగోలుగా గంజాయి సాగు చేసి ఎక్కడెక్కడికో పంపించి సంపాదించుకున్నారేమో. గతంలో చీకటిగా జరిగేది, రహస్యంగా జరిగేది, గోప్యంగా జరిగేది, భయం భయంగా జరిగేది. ఇప్పుడు స్వేచ్ఛగా జరుగుతుంది, ధైర్యంగా జరుగుతుంది, ఓపెన్గా జరుగుతుంది, విచ్చలవిడిగా జరుగుతుంది. దానికి దీనికి అదే తేడా. మరి దీని వెనక ఎవరున్నారు? మన రాష్ట్రంలో చాలామంది అధికార పార్టీ ప్రతినిధులు వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడం కోసం గంజాయి బ్యాచ్లను తయారు చేశారు. వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడం కోసం 100 మందినో 200 మందికో మోక్కకి గంజాయి సప్లై చేసి రోజు వాళ్ళకి అలా ఎంకరేజ్ చేసి మీరు ఊసిగొలుపుతారు. ఇదిగో పలానోడు మన గురించి మాట్లాడుతున్నాడు, వెళ్ళి వాడిని వేసేయండి, లేదా వాడిని ఏదో చేయండి, ఇదిగో పలానోడు మన గురించి మాట్లాడుతున్నాడు వాడిని అలా ఊసిగొలుపుతారు. వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల మీద వాళ్ళు ఊసిగొలుపుతారు. వాళ్ళు ఆ మత్తులో ఏం చేస్తారో తెలియదు. మామూలుగానే మాదక ద్రవ్యాలు అనేది హానికరం కదా. సో ఇది గంజాయి ఇంకా మత్తు. ఆ తక్కువ మత్తులో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఉచ్చనీచాలు, వావు వరసలు మర్చిపోతారు, మంచి చెడు అన్నీ మర్చిపోతారు, వదిలేస్తారు. ఆ కల్చర్ ఎక్కువైంది. పర్టికులర్గా కొంతమంది, నేను ఆ నియోజకవర్గాల పేర్లు చెప్పనులే, వాళ్ళు హర్ట్ అవుతారు. సో ఎవరికి వాళ్ళకు తెలుసు ఎక్కడెక్కడ కల్చర్ ఎక్కువగా ఉందనేది. సో ఆ కల్చర్ని ఎంకరేజ్ చేస్తున్నది ఎవరు? ఈరోజు ఈనాడులో ఒక పెద్ద వార్త రాశారు చూడండి, ఇదిగోండి. ప్రజాస్వామ్య వనంలో గంజాయి మొక్క. జగన్మోహన్ రెడ్డి రోడ్లు వేయలేదు, రాజధాని కట్టలేదు, అభివృద్ధి చేయలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, పోలవరాన్ని పట్టించుకోలేదు. ముఖ్యమంత్రిగా చేయాల్సింది ఏది చేయని జగన్ చేయకూడని పాపిష్టి పనులు ఎన్నో చేశారు. ప్రజల ప్రాణాలను తోడేసే గంజాయి భూతానికి బీభత్సమైన స్వేచ్ఛనిచ్చారు. మత్తు పదార్థాల వ్యాపారంలో మునిగి తేలుతున్న జగన్ పార్టీ నేతల సాక్షిగా ఏపీ ఇప్పుడు గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా అయ్యింది. మాదక ద్రవ్యాల మహా విషవృక్షానికి నీళ్లు పోసిన జగన్మోహన్ రెడ్డి పాలన బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలందరినో జీవోచ్ఛవాలను చేసింది. కుటుంబాలకు ఆసరా కావాల్సిన యువతను ఉచ్చనీచం తెలియని నేరగాళ్లుగా మార్చింది. అదే ఉద్యోగాలు అడిగే, ఉద్యోగాలు చేసుకొని డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాలు చేసుకొని హాయిగా ఉండాల్సిన పిల్లలకు ఇది అలవాటు చేసి వాళ్ళ బానిసలుగా మార్చుకున్నారు కొంతమంది నాయకులు. చాలా నియోజకవర్గాల్లో జరిగింది అది. మాదక రక్కసి సేవలో జగన్ అంట. మాఫియాపై జగన్ ప్రేమానురాగాలంట. జగన్ రాజ్యంలో గంజాయి పీడ సోకని ప్రాంతం లేదు. గడిచిన 2 నెలల్లోనే అనంతపురం, అనపర్తి, అరకు, చిత్తూరు, నెల్లూరు, నూజివీడు, మంగళగిరి వంటి చోట్ల గంజాయి ముఠాలు ఆనవాళ్ళు బయటపడ్డాయి. తాజాగా రాజమహేంద్రవరం నుంచి చెన్నైకి వెళ్తున్న 457 కిలోల గంజాయి బాపట్లలో పట్టుబడింది. విశాఖ మన్యం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్న గుట్టల కొద్ది గంజాయిలో అధికారులను స్వాధీనం చేసుకుంటోంది. ఆవగింజంతే 100 కేజీలు వెళ్తే అందులో కేజీ మాత్రం దొరుకుద్ది, మిగిలిందంతా వెళ్ళిపోద్ది. ఏదో మేము పట్టుకున్నాం కదా అనే పేరుకు పట్టుకుంటారంతే. బడి గుడి అన్ని చోట్ల గంజాయి. జగన్ దౌర్భాగ్య పాలన ఫలితంగా అపంశుభం తెలియని పసివారు డ్రగ్స్ క్వారల్లో చిక్కుకుంటున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, కృష్ణా జిల్లా పెనమలూరు, ఎన్టీఆర్ జిల్లా రామవరపాడు, తిరుపతి జిల్లా చంద్రగిరి, ఇలా పలు ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థులు గంజాయికి అలవాటు పడ్డారు.
చూసారా గంజాయికి చిన్న చిన్న పిల్లలు అలవాటు పడ్డారు. ఒంగోలు రిమ్స్లో ఉందంట, వైకాపా మోకల మత్తుదంద, స్వతహాగా జగనే ఒక నేరచరితుడు. అందుకే ఆయన పార్టీ నేరగాళ్ళకు రాజకీయ పునరావాస కేంద్రమైంది. హేయమైన నేరాల్లో చెయ్యి తిరిగిన వైకాపా నేతలు మాదక ద్రవ్యాల దందాసురులుగాను అవతారాలు ఎత్తారు. ఢిల్లీ నుంచి ఎన్నెన్నో తీసుకొచ్చి అవన్నీ విక్రయిస్తున్నారంట. జగన్ ఇంటి దగ్గరే ఘోరాలు. ముఖ్యమంత్రి నివాసం ఉండే తాడేపల్లిలో గంజాయి బ్యాచ్ల ఆకడాలకు అడ్డు లేకుండా పోతుంది. వారితో మాకు నిద్రాహారాలు ఉండటం లేదు, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నాం అంటూ స్థానిక మహిళలు నిరుడు ఫిబ్రవరిలో పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేశారు. అయినా జగన్ సర్కారు కదలలేదు. ఆపై కొద్ది రోజులకే జగన్ ఇంటి కూతవేటి దూరంలోనే ఓ దళిత అందబాలికను నరికి చంపాడు ఆ దుర్మార్గుడు. గంజాయి తాగి ఆ బాలిక ఇంట్లోకి చొరబడిన నీచుడు పాపం ఆ అసహాయరాలను కిరాతకంగా హతమార్చాడు. జగన్ నివాసానికి సమీపంలోనే అంతకుముందు ఓ దళిత యువత సామూహిక అత్యాచారానికి గురైంది. గంజాయి మత్తు తలకెక్కిన ముగ్గురు కర్కోటకులు ఆ ఘోరానికి ఒడిగట్టారు. చూసారా సీఎం గారి ఇంటి దగ్గర పులి కాదు పిల్లి, పిల్లిని చూపించి పులి అని బుకాయించడంలో జగన్ పార్టీ దాని కరపత్రికలకు తిరుగులేదు. విశాఖ మన్యంలో గంజాయి సాగును పూర్తిగా తుడిచిపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందంటూ జగన్ వీరభక్తులు మోతెక్కించారు. వాళ్ళ ఆత్మస్థుతి ప్రకటనలకు గాలి తీస్తూ దక్షిణ భారతదేశంలోనే 5 రాష్ట్రాలకు ఏపీ నుంచే గంజాయి సరఫరా అవుతోంది అని సీనియర్ ఐపీఎస్ అధికారి త్రివిక్రమ వర్మ బహిరంగంగానే చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకే కాదు, దేశం మొత్తానికి ఏపీ నుంచే గంజాయి బట్వాడా అవుతోంది. విశాఖపట్నం, ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో అడ్డు ఆకు లేకుండా గంజాయి సాగుతోంది అని కేంద్ర నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వార్షిక నివేదిక సైతం స్పష్టం చేసింది. దాదాపు 10,000 కోట్ల విలువైన గంజాయి ఏటా విశాఖ మన్యం నుంచి బయటకు వస్తోంది. సాగు చేపిస్తారు వాళ్ళ దగ్గర నుంచి అంటే అన్ని విధాలా కూడా లాభం. ఆ సాగు నిషిద్ధం కానీ సాగు చేపించి వ్యాపారం చేయించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. విశాఖ మన్యం ప్రాంతంలో ప్రజాప్రతినిధులకి అదే గట్టి ఆదాయ వనరుగా మారింది. బ్యాచ్ని తయారు చేస్తారు, ఆ బ్యాచ్ ద్వారా కిరాతకాలు అరాచకాలు చేస్తారు. సో రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ఈ కల్చర్. అందుకే ఈనాడులో ప్రజాస్వామ్య వనంలో గంజాయి మొక్క అని చాలా స్ట్రాంగ్ వర్డ్స్తో రాశారు. సో దీన్ని మీరేమంటారు, ఎల్లో మీడియా అని కొట్టిపడేస్తారా? సో నేను కూడా ఎల్లో మీడియా టీడీపీ బ్యాచ్ అని కొట్టిపడేస్తారా? లేదు ఇది జరుగుతోంది, ఇది నిజమేనన్నా, రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉంది అని మీరు ఒప్పుకుంటారా అనేది మీ ఇష్టం, ఎవరు ఆలోచన వాళ్ళది. కానీ రాష్ట్రం బాగుపడాలంటే మాత్రం ఇటువంటివి ఉండకూడదు అనేది నా ఉద్దేశం. సో మీకు తెలిసి ఎక్కడైనా ఉంటే కామెంట్ చేయండి, మీకు కూడా తెలిసి ఉంటాయి ఇదిగో పలానా ఏరియాలో ఉంది పలానా ఏరియాలో ఉంది అని మీకు తెలిసి ఉంటుంది. సో అటువంటి ఏరియాస్ ఎక్కడైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, ఇదిగో అన్న ఈ ఏరియాలో ఉంటుంది, ఈ ఏరియాలో మేము చూసాము, మా ఊర్లో ఉంటుందని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.